యూట్యూబ్ ఛానల్ నేను మీ పింకీని. ఈరోజు మన ఫ్యామిలీలో ఒకరిని ఇంటర్వ్యూ చేయబోతున్నా. అది ఎవరినో మా ఇంట్లో కోతిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. నేను చెప్పాను కదా అదే ఈ కోతి. హాయ్ బిట్టు. హాయ్, నీ పేరేం పేరు? నా పేరు నేను తెలిసిందేగా, మళ్ళీ ఎందుకు కొత్త అడుగుతున్నావు? ఎక్కడ నుంచి వస్తున్నావు ఇప్పుడు నువ్వు? నా ఊరు తెలీదా నీకు? ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ వయసులో స్కూల్కి పోకుండా గాడిదలు కాస్తారా ఇంటికాడుండి? అది మీకు తెలిసిందే కదా. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. వద్దు, మాత్రం ఆడిపోయినారు, అసలు ఇంట్లోనే లేవు. నా గురించి నీకెందుకమ్మా? నేను పెద్దోడిని కాబట్టి నాకు అటు ఇటు పనులు ఉంటాయి. నువ్వేంది ఇంట్లో కూర్చొని హాయిగా మెక్కడమేగా? ఇంట్లో కూర్చొని మెక్కడమేనా? పనులన్నీ ఎవరు చేస్తారు? పెద్దను ఏ ఎట్ట తింటున్నావు అన్న చెప్పు. కూర ఎవరు వండుతారు? అన్న ఎవరు వండుతారు? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? గాలికి నువ్వు రోడ్డు మీద తిరిగితే మేము ఇంట్లో కూర్చొని పని చేయాలా? ఒక్కరోజు ఉండరా మరి, చూద్దాం. తొక్క, మేము రోడ్డు మీద ఎగ వేసుకుంటూ తిరుగుతున్నాం మరి. తెగ ఆడు చూడుపో, నేను ఇన్ని పనులు చేశాను. నువ్వు పనులు చేయవు, నేను పనులు చేయవు. బయట నిలబడి ఖాళీగా క్రికెట్లు ఆడటమే పెద్ద అంతరం. పని ఏం చేస్తున్నావు మరి నువ్వు? తెగ బయట రోడ్ల మీద పడి క్రికెట్లు ఆడతావు. క్రికెట్లు పెద్ద బౌలింగ్ సిక్స్ అంటావుగా. నేను మోగోండి, క్రికెట్ ఆడిపోతే మరి ఎవరు ఆడతారు? క్రికెట్ ఆడుకోవడానికి సాయంత్రం రాత్రిపూట అన్నం తిన్న తర్వాత నైట్ నొప్పి నొప్పి అని ఏడుతుంది. అప్పుడు ఎవరు నొక్కుతాడు? కాలు ఎవరు నొక్కుతాడమ్మా? మర్చిపోయినావు అప్పుడే? నువ్వే నొక్కట్లేదుగా, మూసుకోనుండు. నువ్వే నొక్కట్లేదు, మమ్మీ నొక్కుతుందిగా. అబచ్చా, అంత లేదులే, నీకు నా కాలు ముఖ్యం అంత సీన్ లేదు. ఎందుకంటే నువ్వు నాకంటే చాలా కింద స్టేజ్. అబచ్చా, మరి ఆ రోజు నైట్ కాళ్ళు అబ్బో కాళ్ళు నొప్పులు వేస్తుందని చెప్పి మూసుకొని అటు తిరిగి మరీ ఏడ్చగా అప్పుడేం చెప్పుకుంటావు అయ్యా? అప్పుడంటే నీ వల్లే కాళ్ళు నొప్పులు వేసినాయి. ఎందుకంటే ఆ రోజు అసలుకి మనమేగా ఆడుకుంది. నొప్పులేరు, నువ్వు సగంలోనే పోయిను, నేను అట్లా ఆడుకుంటున్నా. ఈరోజు కామేశ్వర